ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో అక్కడ చదువుకుంటున్న ఏపీ తెలంగాణ విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ఎప్పుడు ఏమవుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉన్నవారు ప్రశాంతంగా ఉన్నప్పటికీ రాజధాని కీవ్తో పాటు పరిసరాల్లో ఉన్న విద్యార్థులు భయం గుప్పిట్లో బతికీడుస్తున్నారు. ఉక్రెయిన్లో రష్యా కొనసాగిస్తున్న దాడుల కారణంగా భీకర వాతావరణం నెలకొంది. రాజధాని కీవ్తో పాటు పలు కీలక నగరాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆయా నగరాల్లోని జనాలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్కు వెళ్లిన రాష్ట విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. యుద్ద విమానాల బీభత్సం, బాంబుల మోత కొనసాగుతున్న వేళ తెలుగు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడి భయానక పరిస్థితులను ఇక్కడి కుటుంబ సభ్యులకు వివరిస్తూ తమను కాపాడాలని వేడుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి తమ పిల్లలను భారత్కు రప్పించాలంటూ వారి కుటుంబ సభ్యులు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా పీర్జాతిగూడకు చెందిన వేముల కీర్తి ఉక్రెయిన్లోని ఖార్కివ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతోంది. భయానక పరిస్థితుల నేపథ్యంలో వారంతా ఓ మెట్రో స్టేషన్లో తినడానికి తిండి కూడా లేకుండా గడుపుతున్నట్లు తెలిపింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన రాజ్కుమార్ ఉక్రెయిన్లో చిక్కుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సురక్షితంగా తమ కుమారుడిని దేశానికి వచ్చేలా ప్రభుత్వాలు చూడాలని తండ్రి నరసింహులు కోరుతున్నారు. ఏడుస్తుంటే వాళ్ళ చూస్తే మాకు ఏడుపు వస్తుంది. అట్లుంది వాళ్ళ సిచ్యువేషన్. కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ దయచేసి వాళ్ళని ఏదో రకంగా తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడైతే మా పక్కన 10 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు బాంబులు పడ్డాయి. మాకు సౌండ్ వినబడుతుంది, భయం వేస్తుంది, ఏం చేయాలి మేము అనే పరిస్థితి అడుగుతున్నాం. మెదక్కు చెందిన రాఘవ్ మధు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఎంబీబీఎస్ అభ్యసిస్తున్నాడు. ఫైనల్ ఇయర్ చదువుతున్న మధు మరికొన్ని రోజుల్లో పరీక్షలు పూర్తి చేసుకుని భారత్కు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నాడని, ఇంతలోనే ఇలా యుద్ధంలో చిక్కుకుపోయాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పుడు యుక్రెయిన్కు రష్యాకు యుద్ధం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయినా కానీ ఇండియాకు రావడానికి ప్రయత్నించి నిన్న ఇండియాకు బయలుదేరుతున్నాడు. మార్నింగ్ యుక్రెయిన్ కీవ్ సిటీలో రష్యా వాళ్ళు ఎయిర్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారని తెలియగానే మార్గ మధ్యలో నుంచి రూమ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ క్యూ సిటీలోనే ఉంటున్నాడు, ఇక్కడ బయటకు వెళ్ళట్లేదు. కానీ అక్కడ వాతావరణం చాలా దారుణంగా ఉందంటున్నారు. ఎవ్వరేం లేదు, ఎప్పుడు సైరన్ మోగుతాయో, ఎప్పుడు బాంబులు పడుతున్నాయో అదే భయపడుతున్నారు. గ్రాసరీస్ కూడా ఏవి లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం మెడితపల్లిపాలెం గ్రామానికి చెందిన రావుల మహేష్ రెడ్డి హోటల్ మేనేజ్మెంట్ కోసం ఉక్రెయిన్కు వెళ్లి అక్కడే చిక్కుకున్నాడు. తమ పరిస్థితి దారుణంగా ఉందని వీడియో పంపడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. నిన్న నైట్ మాకు ఒడిశాలో కొంచెం క్రిటికల్ ఉంటే ఆ నుంచి వీడికి లివీకి వచ్చినాం. లివీకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి వెహికల్స్ ఉన్నాయి, అవి ఇక్కడ రైల్వే స్టేషన్ కాడ ఉన్నా ఈ నుంచి వెహికల్స్ ఉన్నాయని చెప్పారు ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఏం లేదు, మా వాళ్ళకి చెప్పి మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మాకు రూమ్ కూడా లేదు, అక్కడ షెల్టర్ వదిలేసుకుని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మాకేం అర్థం కావట్లేదు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు కీలక నగరాల్లో పరిస్థితి భయానకంగా ఉన్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో పరిస్థితి కాస్తంత మెరుగ్గానే కనిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దుష్యంత్ ఇవానో ఫ్రాంక్ విస్క్ నేషనల్ మెడికల్ వర్సిటీలో మెడిసిన్ చదువుతున్నాడు. ప్రస్తుతం అక్కడ తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపాడు. ఏటీఎంలు, దుకాణాలు తెరిచే ఉన్నాయని చెప్పాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన జనగాని విశాల్ కిరణ్ కూడా తాను క్షేమంగానే ఉన్నట్లు, ఇబ్బందులేమీ లేనట్లు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. అధికారుల సూచన మేరకు స్నేహితులతో గదిలోనే ఉంటున్నట్లు చెప్పాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక 100 మంది ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారట. ఇంకొక నయ్యూరు సెకండ్ బస్ అక్కడ నుంచి ఢిల్లీ వస్తారని ఇప్పుడు చెప్తుంది. ఉక్రెయిన్లో పరిస్థితులు మరింత దిగజారకపోతే తమ పిల్లలను స్వస్థలాలకు చేర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.